తిరుమల తిరుపతి లడ్డూ తయారీ ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది ఈ పిటిషన్లపై గురువారం మూడున్నర గంటలకు విచారణ ప్రారంభించగా శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణ చేపట్టాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ పిఆర్ గవయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది కాగా సెప్టెంబర్ ముప్పైన ఈ కేసును విచారించిన సుప్రీం సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే నెయ్యి కల్తీపై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది కల్తీ అంశంపై వాస్తవాల నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది రాజ్యాంగ పదవులో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకి ఎందుకు చెప్పారు సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా సిట్్యువేషన్ తర్వాత మళ్లీ మీడియాకి ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నలు వేస్తున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్ర నీళ్లు